తెలుగు సినిమా రంగంలో కొందరి కాంబినేషన్ హిట్ గా నిలుస్తుంది అందులో మెగాస్టార్ చిరంజీవి లేడీ సూపర్ స్టార్ విజయశాంతి కాంబినేషన్ అంటే ఒకప్పుడు అభిమానులకే కాదు సినీ రంగంలో కూడా పండగలా ఉండేది వీరిద్దరి జోడీలో పంతొమ్మిది సినిమాలు వచ్చాయి వీరిద్దరికీ గల క్రేజ్ అలాంటిది స్టార్ ప్రొడ్యూసర్ డాక్టర్ డి రామానాయుడు తీసిన సంఘర్షణ మూవీలో వీరిద్దరూ తొలిసారిగా జోడీ కట్టగా సూపర్ హిట్ అయింది తర్వాత మూవీ దేవాంతకుడు దేవాంతకుడులో కూడా కలిసి చేశారు ఇది యావరేజ్ గా నిలిచింది ఇక మూడవ సినిమా మహానగరంలో మాయిగాడు విజయ నీడు డైరెక్షన్లో తెరకెక్కగా ఈ మూవీ అంతగా ఆడలేదు అయితే తర్వాత క్రియేటివ్ కమర్షియల్ పతాకంపై తీసిన ఛాలెంజ్ మూవీ సంచలన విజయం సాధించింది ఏ రామారెడ్డి డైరెక్ట్ చేసిన ఈ మూవీని కెఎస్ రామారావు గారు నిర్మించారు ఇక చిరంజీవి పేరుతో వీరిద్దరి కాంబోలో వచ్చిన మూవీ ఫ్లాప్ అయ్యింది ఆ తర్వాత దర్శకుడు కె రాఘవేంద్రరావు డైరెక్షన్ లో వచ్చిన విజయశాంతి రాధాలతో కలిసి నటించిన కొండవీటి రాజా సినిమా సూపర్ హిట్ అయింది అయితే ధైర్యవంతుడు మూవీ అలాగే రాఘవేంద్ర రావు డైరెక్షన్ లో వచ్చిన చాణుక్య సభదం అట్టర్ ఫ్లాప్ అయ్యాయి అయితే కోదండ రామిరెడ్డి డైరెక్షన్ లో విజయశాంతి కాంబోలో వచ్చిన పసివాడి ప్రాణం మూవీ బ్లాక్ బాస్టర్ హిట్ కొట్టడమే కాదు చిరంజీవి నెంబర్ వన్ హీరో అయ్యారు రవిరాజా పెన్సెట్టి డైరెక్షన్ లో వచ్చిన విజయశాంతి రాధాలతో కలిసిన చిరంజీవి నటించిన యముడికి ముగుడు చిత్రం సూపర్ డూపర్ హిట్ అయింది అయితే ఆ తర్వాత వచ్చిన యుద్ధ భూమి ఫ్లాప్ అయింది అయితే కోదండ రామిరెడ్డి డైరెక్షన్ లో చిరంజీవి విజయశాంతి జోడిగా నటించిన అతకు యముడు అమ్మాయికి ముగుడు మూవీ సంచలన విజయాన్ని అందుకుంది అయితే రాధా విజయశాంతిలతో కలిసి చేసిన రుద్రనేత్ర సరిగా ఆడలేదు పురం పోలీస్ స్టేషన్ మూవీ కూడా ఫ్లాప్ గా నిలిచింది ఇక ఆ తర్వాత కె విశ్వనాథ్ డైరెక్షన్ లో వచ్చిన స్వయం కృషి మూవీ మంచి విజయాన్ని అందించడంతో పాటు ఉత్తమ నటుడిగా నంది కూడా అందుకున్నారు మెగాస్టార్ చిరంజీవి విజయ శాంతి కలిసి చిరువు నటించిన మంచి దొంగ చిత్రం హిట్ అయింది ఇక ఆ తర్వాత విజయ బాపినీడు డైరెక్షన్ లో వచ్చిన గ్యాంగ్ లీడర్ భారీ బ్లాక్ బాస్టర్ అయింది ఆ తర్వాత భీ గోపాల్ డైరెక్షన్ లో అల్లు అరవింద్ తీసిన మెకానిక్ అల్లుడు యావరేజ్ గా నిలిచింది ఈ చిత్రం కూడా సరిగా ఆడలేదు ఇక వీరికి కాంబోలో వచ్చిన చివరి మూవీ అదే అయితే మళ్లీ వీరి కాంబోలో ఇప్పటి వరకు ఏ చిత్రం కూడా రాలేదు ఇక తాజాగా కొరటాల శివ డైరెక్షన్ లో చిరంజీవితో కలిసి విజయశాంతి నటిస్తున్నారనే టాక్ ఫిలిం నగర్ లో వినిపిస్తుంది మరి మీకు కూడా మెగాస్టార్ చిరంజీవి విజయశాంతి కాంబినేషన్ అంటే ఇష్టమైతే ఈ తప్పక లైక్ చేయండి షేర్ చేయండి మీ అభిప్రాయాన్ని కామెంట్ చెప్పండి మన మీడియా సబ్స్క్రైబ్ చేయండి మమ్మల్ని ఆశీర్వదించండి ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ చెప్పండి